స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని విషయంలో హైకోర్టు అలాగే పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు విషయంలో కూడా కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. ఏంటి సార్, గతంలో నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు కొన్ని వ్యవహారాలు చూసాం, ఇప్పుడేమో నీలం సాహ్ని వచ్చినా కూడా ఈ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు అధికారులు ఏమైనా బలవుతున్నారనుకోవాలా సార్ మొత్తం ఈ పొలిటికల్ గేమ్ అంతట్లో? అధికారులు బలవుతున్నారా లేదా వాళ్ళకు వాళ్ళే సమర్పించుకుంటున్నారా అనే అనుమానం. ఇప్పుడు అధికారులు రూల్ బుక్ రాజ్యాంగానికి చట్టానికి మాత్రమే పరిమితమై తమ రాజకీయ బాసులకు సుస్పష్టంగా నిస్పష్టంగా రాజ్యాంగము చట్టము ఏం చెప్తుందని చెప్పి అలా మాత్రమే ప్రవర్తిస్తే ఏ పంచాయతీ ఉండదు. కానీ ఇవాళున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ రకమైన అవకాశం రాజకీయ నాయకులు ఇవ్వడం లేదు, ఆ రకమైనటువంటి ధైర్యము అధికారులు చేయడం లేదు. అధికారులను నియమించేటప్పుడే అలా స్వతంత్రంగా ఆలోచించి రాజ్యాంగబద్ధంగా ఆలోచించి చట్ట ప్రకారం ఆలోచించే వారి కన్నా కూడా తమ రాజకీయ విధేయతం లేదా వ్యక్తిగత విధేయతం లేదా తామేం చెబితే అది చేస్తానికి సిద్ధపడే స్వభావము ఉన్నవారినే ఎంచుకుంటున్నారు. అందుకే మీకు దీనిపైన స్పష్టంగా మీకు ధైర్యంగా చెప్పేటువంటి సాహసము ఎంతమంది అధికారులు చేస్తున్నారు, ఇది నాయకుల వైపు నుంచి వస్తున్నది. సో మేము చెప్పింది చెయ్యి, మీరు మాకు అడ్వైజులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక అధికారులకు కూడా ఏమవుతున్నారు, సో రిటైర్ అయిన తర్వాత ఇంకో పదవి కావాలి, ఈ పదవి కావాలి అన్నప్పుడు నేను స్వతంత్రంగా ఉంటాను, స్వేచ్ఛగా ఆలోచిస్తాను, రాజ్యాంగము చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తాను, రాజకీయ నాయకత్వాన్నైనా అవసరమైతే ఎదుర్కొంటాననే ధైర్యం చేసేవారు అధికారులు కరువైపోతున్నారు. సో ఆ రకంగా రెండు వైపుల నుంచి జరుగుతున్న పరిణామం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వ్యవహరించిన తీరు మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వంతో నేను సంప్రదించను, తర్వాత బీజేపీ నాయకులతో ఆయన జరిపిన సమాలోచనలు సమావేశాలు చూశాం, సో ఇవన్నీ వ్యవహారాలన్నీ చూశాం కదా, సో ఆయన చేసిన రాజకీయపరమైన వ్యాఖ్యలు చూశాం, సో నేను జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసుల్లో సాక్షిని అని ఒక ఎన్నికల కమిషనర్ మాట్లాడచ్చా, సాక్షి అయితే చెప్పచ్చు తప్పేం లేదు సాక్ష్యం, కానీ నేను సాక్షిని అని చెప్పడం ఇవన్నీ చూశాం. తర్వాత రిటైర్ అయినాక మరి సాక్షి లేదు సాక్ష్యము లేదు, బహుశా ఇప్పుడైనా బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుకుందాం మనం. సో ఇవన్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చుట్టూ చూసాం. సో ప్రభుత్వం ఇప్పుడు నీలం సహాని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టులో 4 వారాల ప్రవర్తనా నియమావళి అని ఉంది, మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 4 వీక్స్ ముందు ఇవ్వాలి అని ఉంది. మరి ఇక్కడ 4 వీక్స్ ముందు ఇవ్వాలి అని ఉంది కదా, ఇస్తే అయిపోతుంది కదా అని అనుకున్నారా? ఏప్రిల్ 1న 10 ప్రమాణ స్వీకారం చేశారు, వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేశారు, వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చారు. విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలతో సమావేశము పెట్టి ఆ సమావేశానికి నిర్ణయించి అది కాకముందే అనౌన్స్ చేసేసారు. అది కాకముందే అనౌన్స్ చేస్తే ఏమొస్తుంది, దానివల్ల మీరు మీటింగ్ పెట్టడం ఎందుకు? సో ఏప్రిల్ 1న పెట్టి ఏప్రిల్ 8న ఆగమేఘాల పైన ఎన్నికలు పెట్టారు. సో ఏప్రిల్ 1న పెట్టి 20 తారీఖు 23 తారీఖు లేదా 30 తారీఖు ఎన్నికలు పెట్టుంటే గొడవే ఉండేది కాదు కదా. సో మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకటించి ఏమవుతుంది, ఇప్పుడు ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది, ఏప్రిల్ 30న జరిగిన సో మే 1న జరిగిన ఘన విజయాన్ని సాధించేవారు కదా. సో ఇక కరోనా కేసులు అంటారా, ఏప్రిల్ 1న కేసులు ఉన్నాయి, 8న కేసులు ఉన్నాయి, సో ఏప్రిల్ 20న కూడా కేసులు ఉన్నాయి. అఫ్కోర్స్ కేసులు పెరుగుతున్న మాట నిజం, కానీ కేసులు పెరుగుతాయనే ఉద్దేశం కన్నా కూడా మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31 వరకు అడ్డుకున్నాడు, అందువల్ల మేము ఏప్రిల్ 8న పెట్టేస్తాం ఆయన వెళ్ళిపోవడంతోనే అనే ఒక రాజకీయ పరమైన తపన మనకు కనబడుతుంది. సో అందువల్ల నీలం సహాని మరి ప్రభుత్వానికి సలహా ఇచ్చినా కూడా ఇవాళ ఇనే పొజిషన్ లో ప్రభుత్వాలు ఉన్నాయా, మరి నీలం సహాని ముందున్న ఆప్షన్ ఏంటి, నువ్వు వినడం లేదు కనుక నేను ఎన్నికల కమిషనర్గా ఉండను అని రాజీనామా చేసి వెళ్తుందా, వెళ్ళేటప్పుడు యాక్సెప్ట్ చేయడం ఎందుకు, వింటానంటేనే కదా నియమించింది అనే అంశం వస్తుంది. అందువల్ల అధికారులు బలవుతున్నారా, అధికారులే తమకు తాము ఈ రాజకీయ పోరుకు సమర్పించుకుంటున్నారా, రాజకీయ నాయకత్వం ముందు ధైర్యంగా చెప్పలేని అధికారులు వస్తున్నారా, ధైర్యంగా చెబితే వారిని తీసుకెళ్లి ఎక్కడో మూలన పడేస్తారు, పొలిటికల్ పొజిషన్స్ అందులో పోస్ట్ రిటైర్మెంట్ పొజిషన్లు అసలే దొరక లభించవు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా.
అందువల్ల ఇది వ్యవస్థలో మనము అన్ని వైపులా ఉన్న డీజనరేషన్ చూస్తున్నాం. సో అందువల్ల మరి అధికారులే టార్గెట్ అవుతారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా ముఖ్యమంత్రి నిర్ణయమైన ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీగానే సంతకాలు పెట్టి వస్తాయి. సో అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా, ఇక రాజకీయ పరమైన ప్రభావంతో ఇచ్చారా ఇవ్వలేదా అనేది మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడతా తప్ప కోర్టులో నిలబడేది కాదు. కోర్టులో ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారనే బాధ్యత వహించాలి. ఒకప్పుడు ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల్లో ఉన్నవారు కాస్తంత రాజకీయ నాయకత్వానికి భిన్నంగా ఉండేవారు, ఇప్పుడు అది కూడా పోయింది. మనం టిఎన్ చేసిన ఉదాహరణ చూసాం, టిఎన్ చేసిన రాజకీయ నాయకత్వం చేత నియమించబడినా కూడా సంచలనంగా ఎన్నికల కమిషన్ నడిపించాడు. సో ఆ రకమైన పరిస్థితులు ఇవాళ అధికారులు లేరు, ఇక స్వతంత్ర వ్యవస్థల్లో పనిచేసేవారు కూడా లేరు.